హైదరాబాద్ లో నేను రివ్యూ టైంలో అధ్యక్ష కేవలం 6-7 మార్కెట్లే జస్ట్ 6-7 మార్కెట్స్ ఇంత పెద్ద దగ్గర దగ్గర 1.5-2 crores పాపులేషన్ ఉండేటువంటి హైదరాబాద్ లో లక్ష మందికి ఒకటి ఉన్నా 2 లక్షలకు ఒకటి ఉన్నా 100 ఉండాలి అట్లాంటిది అట్లా ఉంది అట్లనే తాలూకా కేంద్రాలలో కూడా ఎక్కడ చూసినా మనం మనకందరికీ తెలుసు అధ్యక్ష ఆ పాత గంజిలలో చాలా కంజెస్టెడ్ ఏరియాలో అన్ని ఓల మీద ఓల పడ్డ పరిస్థితులలో దుమ్ము ధూళి భయంకరమైన పద్ధతి అధ్యక్ష వాస్తవానికి అప్రిషియేట్ చేయాలి మోండా మార్కెట్ నిజాం గవర్నమెంట్ లో కట్టినటువంటి మార్కెట్ అధ్యక్ష చూసినప్పుడు దాని సందర్శనమైనప్పుడు నేను కూడా ఆశ్చర్యపడ్డాను ఇట్లా ఉందా అని చెప్పి యాక్చువల్లీ చాలా విషయాలు చాలా మందికి అర్థం కావ అధ్యక్ష ఈ కాన్సెప్చువలైజేషన్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్స్ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చేసిందంటే ఈ డైనింగ్ టేబుల్ కాన్సెప్ట్ ఉంది అధ్యక్ష అంటే జనరల్గా డైనింగ్ టేబుల్ పోతే కాళ్ళకున్న చెప్పులు కానీ షూస్ కానీ వదిలిపెట్టకూడదని భోజనం చేస్తూ ఉంటాం అదే గతంలో అయితే మన ఇళ్లలో భోజనం చేసే పరిస్థితులు అయితే మాకు అతిథి వచ్చినా మన ఇంటికి చుట్టం వచ్చినా ఖచ్చితంగా మెయిన్ గేట్ దగ్గరనే ఆ చెప్పులు అక్కడ వదిలేసి గోలేమో గంగాలమో ఉంటే అక్కడ నీళ్ళు ఇస్తే కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి రావాలి అట్లా నియమాలు మన దగ్గర ఉండేది మనం చిన్నప్పుడు చూసినాం అధ్యక్ష భోజనం చేస్తే కూడా మనం కింద కూర్చొని ముందు పీట పెట్టుకొని నీళ్ళు తీసుకొని దాని చుట్టూ నీళ్ళు చల్లి మనం భోజనం చేసేవాళ్ళం ఎందుకంటే బ్యాక్టీరియా మనం తినే పదార్థాలకు రావద్దు అనేది కాన్సెప్ట్ అధ్యక్ష అట్లానే ఇంగ్లీష్ వాళ్ళు చాలా తెలివిగా ఈ డైనింగ్ టేబుల్ కాన్సెప్ట్ తెచ్చినారు అధ్యక్ష వాళ్ళే కనిపెట్టింది అది ఎన్ని ఫీట్ల ఎత్తులో ఉంటే అనేక లక్షల బ్యాక్టీరియా రాకుండా ఉంటుంది